ఐరన్ మ్యాన్. ఐ యామ్ ఐరన్ మ్యాన్. అవెంజర్స్లో మనం ఐరన్ మ్యాన్ను అంతలా ఇష్టపడడానికి రీజన్ ఏంటి? తన పర్సనాలిటీ, యాటిట్యూడ్, ఫ్యూచరిస్టిక్ మైండ్ సెట్. పర్సనల్గా ఐరన్ మ్యాన్లో నాకు నచ్చేది ఏంటో తెలుసా? తను చేసిన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి వాటి నుంచి నేర్చుకొని ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ లేచి నిలబడతారు చూసారా, ఆ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ తను చేసిన కూల్ ఇన్వెన్షన్స్, ఐరన్ మ్యాన్ 1 ఆఫ్ఘనిస్తాన్లో ఒక కేవ్లో స్క్రాప్తో తయారు చేసిన మార్క్ 1 ఆర్మర్ దగ్గర నుంచి ఎండ్ గేమ్లోని మార్క్ 85 నానో సూట్ వరకు టోనీ స్టార్క్ ఎన్నో ఫ్యూచరిస్టిక్ ఇన్వెన్షన్స్ చేశాడు. వాటిలో టాప్ ఇన్వెన్షన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే. హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. లెట్ అస్ స్టార్ట్ విత్ నంబర్ 9, ఆర్క్ రియాక్టర్. ఐరన్ మ్యాన్ 1 మూవీ స్టార్టింగ్ సీన్లో జరిగే ఒక బ్లాస్ట్ వల్ల కొన్ని మెటల్ పీసెస్ టోనీ స్టార్క్ చెస్ట్లో ఉండిపోతాయి. ఆ మెటల్ పీసెస్ను హార్ట్ నుండి దూరంగా ఉంచడానికి ఇన్సిన్ అనే పర్సన్ ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్ను టోనీ బాడీలో ప్లాంట్ చేస్తాడు. ఫస్ట్ ఆ ఎలక్ట్రో మ్యాగ్నెట్కు పవర్ సోర్స్ కోసం ఒక బ్యాటరీని యూజ్ చేస్తాడు. తర్వాత టోనీ స్టార్క్ ఆ బ్యాటరీను రీప్లేస్ చేయడానికి ఒక ఆర్క్ రియాక్టర్ను తయారు చేస్తాడు. ఆ రియాక్టర్ బ్యాటరీ కంటే ఎఫిషియెంట్గా పవర్ను ఎలక్ట్రో మ్యాగ్నెట్కు అందిస్తుంది. అంతేకాదు, ఈ ఆర్క్ రియాక్టర్కు చాలా పొటెన్షియల్ ఉంది. ఈ ఆర్క్ రియాక్టర్ హెల్ప్తోనే మార్క్ 1ను డెవలప్ చేయగలిగాడు టోనీ స్టార్క్. ఈ రియాక్టర్ ద్వారానే ఆ సూట్ పనిచేస్తుంది. నాట్ ఓన్లీ మార్క్ 1, ఈ ఆర్క్ రియాక్టర్ లేకపోతే అసలు ఎంసీయూలో ఒక్క ఐరన్ మ్యాన్ సూట్ కూడా ఉండేది కాదు. ఆసమ్ ఇన్వెన్షన్. నెక్స్ట్ నెంబర్ 8, బైనరీలీ ఆగ్మెంటెడ్ రెట్రో ఫ్రేమింగ్. ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని మనం సివిల్ వార్లో చూసాం. ఈ టెక్నాలజీని యూజ్ చేసి టోనీ తన పేరెంట్స్ ఉన్న ఒక హోలోగ్రాఫిక్ సీన్ను క్రియేట్ చేశాడు సివిల్ వార్లో. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసి వర్చువల్ రియాలిటీని క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఈ టెక్నాలజీని టోనీ తన సూట్లో యాడ్ చేసుకున్నాడు. దీన్ని మళ్ళీ మనం ఎండ్ గేమ్ ఎండింగ్ సీన్లో చూడొచ్చు. టోనీ స్టార్క్ తన ఫ్యామిలీ కోసం రికార్డ్ చేసిన లాస్ట్ మెసేజ్ ఈ టెక్నాలజీని యూజ్ చేసే చేశాడు. మళ్ళీ ఈ టెక్నాలజీని గట్టిగా వాడుకున్న సినిమా మాత్రం స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. సినిమా మొత్తం ఈ టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది. అండ్ ఈ మూవీలో మిస్టీరియో చెప్పిన దాని ప్రకారం ఈ టెక్ని యాక్చువల్గా డెవలప్ చేసింది మిస్టీరియో. అయితే ఈ టెక్ని టోనీ మిస్టీరియో నుండి కాపీ చేశాడని మిస్టీరియో క్లెయిమ్ చేశాడు. బట్ దీన్ని ఎవ్వరూ ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు. టోనీ కాపీ చేశాడని ఈ టెక్నాలజీ మిస్టీరియోదని. నంబర్ 7, హల్క్ బస్టర్. టోనీ స్టార్క్ ఇప్పటి వరకు డెవలప్ చేసిన సూట్స్లో వన్ ఆఫ్ పవర్ఫుల్ ఆర్మర్. అవెంజర్స్ 1లో టోనీ హల్క్ ఫైటింగ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ చూసి ముందే ప్రిడిక్ట్ చేశాడు. ఒకవేళ హల్క్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే హల్క్ని ఆపడం ఎవరి వల్ల కాదు. యా, కొందరి వల్ల అవుతుంది, బట్ అంత ఈజీ కాదు. అందుకే ఈ హల్క్ బస్టర్ని డెవలప్ చేశాడు టోనీ స్టార్క్. యా, డెవలప్మెంట్ స్టేజ్లో కొంత డాక్టర్ బ్రూస్ కోఆర్డినేషన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ హల్క్ పవర్స్ని మ్యాచ్ చేయడానికి ఈ సూట్లో మల్టిపుల్ ఆర్క్ రియాక్టర్స్ను యూజ్ చేశారు. అండ్ ఈ సూట్లో ఉన్న వెపన్స్ స్పెషల్గా హల్క్ని కంట్రోల్ చేయడానికి డెవలప్ చేశాడు టోనీ స్టార్క్. నెక్స్ట్ నెంబర్ 6, ఇన్ఫినిటీ గాంట్లెట్. ఈ గాంట్లెట్ను నానో టెక్నాలజీతో డెవలప్ చేశాడు టోనీ స్టార్క్. ఒక నార్మల్ పర్సన్ టెక్నాలజీతో యూనివర్స్లో ఉన్న 6 ఇన్ఫినిటీ స్టోన్స్ని ఒకటి చేసి స్టోన్స్ పవర్స్ని యూజ్ చేయగలడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేస్తుండరు, రైట్? బట్ టోనీ డిడ్ ఇట్. అవెంజర్స్ అందరూ కలిసి 6 ఇన్ఫినిటీ స్టోన్స్ని గ్యాదర్ చేసిన తర్వాత రివర్స్ స్నాప్ చేయడానికి ఒక గాంట్లెట్ కావాలి. ఆ గాంట్లెట్ను టోనీ తయారు చేశాడు. ఈ గాంట్లెట్ చూడటానికి సింపుల్గా కనిపించినా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టోన్స్ చాలా రేడియేషన్ను రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే చాలా పవర్ఫుల్ మెటల్ కావాలి. లైక్ థానోస్ దగ్గర ఉండే గాంట్లెట్ ఉరు మెటల్తో తయారయ్యింది. బట్ టోనీ దీన్ని నానోటెక్తో డెవలప్ చేశాడు. ఈ నానో గాంట్లెట్లోని అన్ని స్టోన్స్ని అసెంబుల్ చేసి రివర్స్ స్నాప్ చేసింది. అండ్ ఎండ్ గేమ్ క్లైమాక్స్లో ఈ గాంట్లెట్తోనే థానోస్ కూడా స్నాప్ చేయడానికి ట్రై చేసింది. నెక్స్ట్ నెంబర్ 5, జార్విస్. టోనీ స్టార్క్ లైఫ్లో జార్విస్ది చాలా పెద్ద రోల్ ఉంది. అందరికీ తెలిసిందే జార్విస్ ఒక పవర్ఫుల్ ఏఐ. ఐరన్ మ్యాన్ 3లో ఐరన్ లీజియన్ అండ్ హల్క్ బస్టర్ సూట్ని కంట్రోల్ చేసేది జార్విసే. ఇవి మాత్రమే కాదు, టోనీ చేసే ప్రతి ప్రాజెక్ట్లో జార్విస్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎండ్ గేమ్లో యాక్చువల్ జార్విస్ది కూడా చిన్న క్యామియో ఉంది. టోనీ స్టార్క్ ఫాదర్ అసిస్టెంటే ఈ జార్విస్. టోనీ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత టోనీను పెంచింది ఆ అసిస్టెంట్ జార్విసే. ఆ ఇన్స్పిరేషన్తో తను డెవలప్ చేసిన ఏఐకు జార్విస్ అని పేరు పెట్టాడు టోనీ స్టార్క్.
నెంబర్ 4 ఐరన్ స్పైడర్. యా, పీటర్ పార్కర్ బ్యాటిల్ ఫీల్డ్ లో చాలా బాగా ఫైట్ చేయగలడు, కానీ స్పైడర్ మ్యాన్ కు ఎనిమీస్ ను అటాక్ చేసేటప్పుడు స్టెబిలిటీ చాలా అవసరం. సివిల్ వార్ లో టోనీ ఇది నోటీస్ చేసి తన స్పైడర్ సూట్ ను అప్గ్రేడ్ చేశాడు. ఆ సూట్ ని మనం ఫస్ట్ ఇన్ఫినిటీ వార్ లో చూసాం. అండ్ సూట్ కు పారాషూట్ ఉన్న ఫస్ట్ సూట్ కూడా ఇదే. సివిల్ వార్ లో వార్ మిషన్ తో జరిగింది, ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదని ఈ స్పైడర్ సూట్ లో పారాషూట్ ను ఫిక్స్ చేశాడు టోనీ. నెంబర్ 3 టైమ్ ట్రావెలింగ్ జీపీఎస్. ఎండ్ గేమ్ లో అవెంజర్స్ తో పాటు టైమ్ ట్రావెల్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి అవెంజర్స్ కు టోనీ నో చెప్పిన తర్వాత మిగతా అవెంజర్స్ అంతా కలిసి స్మార్ట్ హల్క్ గా మారిన బ్రూస్ దగ్గరికి వెళ్తారు. బ్రూస్ హ్యాంగ్ పిమ్ టెక్నాలజీతో టైమ్ మిషన్ తయారు చేస్తాడు, టైమ్ ట్రావెల్ ని కూడా పాసిబుల్ చేస్తాడు. కానీ టైమ్ ట్రావెల్ చేసే పర్సన్ ఎగ్జాక్ట్ గా ఏ టైమ్ లైన్ లోకి వెళ్ళాలనే దానికి సంబంధించి పర్టికులర్ గా ఏ కంట్రోల్ ఆర్ డివైస్ ఉండదు. అప్పుడు టోనీ జీపీఎస్ ను కనుగొంటాడు. ఆ జీపీఎస్ లో టైమ్ ఫ్రేమ్ అండ్ డెస్టినేషన్ సెట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ట్రావెలర్ అదే టైమ్ కి టైమ్ ట్రావెల్ చేయగలడు. రియల్లీ ఇది సూపర్బ్ ఇన్వెన్షన్. ఒకవేళ టోనీ ఈ డివైస్ ని ఇన్వెంట్ చేసుండకపోతే అవెంజర్స్ కు అసలు టైమ్ ట్రావెల్ పాసిబుల్ అయ్యి ఉండేదే కాదు. నెంబర్ 2 అల్ట్రాన్. యా, బట్ అల్ట్రాన్ మేకింగ్ స్టేజ్ లో ఏఐ ప్రోగ్రామింగ్ లో ఏదో మిస్టేక్ జరగటం వల్ల అల్ట్రాన్ చాలా భయంకరంగా బ్యాక్ ఫైర్ అయ్యింది. దాన్ని టోనీ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. టోనీ ఇన్వెంట్ చేసిన వాటిలో అన్నింటికంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఏదైనా ఉందంటే అది అల్ట్రాన్. ఎందుకంటే అల్ట్రాన్ ఇస్ వెరీ స్మార్ట్. ఏదైనా కొన్ని మైక్రో సెకండ్స్ లోనే నేర్ చేసుకుంటుంది. అండ్ అల్ట్రాన్ ఉండే బాడీ ఫామ్ ఎక్సోస్కెలిటన్ వైబ్రేనియం మిక్స్ మెటల్ తో తయారయ్యింది. ఒకవేళ ఎవరైనా అల్ట్రాన్ ఫిజికల్ ఫామ్ ని డిస్ట్రాయ్ చేసినా కూడా అల్ట్రాన్ కు బ్యాకప్ ఉంటుంది. ఇమీడియట్ గా ఇంకో బాడీ ఫామ్ ను క్రియేట్ చేసుకుంటుంది. అల్ట్రాన్ ఎంత పవర్ఫుల్ అంటే హ్యాంగ్ పింక్, టోనీ స్టాక్ అండ్ రిచర్డ్ వీళ్ళందరి ఇంటెలిజెన్స్ ని, వీళ్ళు క్రియేట్ చేసిన టెక్నాలజీని కూడా ఇది చాలా ఈజీగా యాక్సెస్ చేయగలదు. యాక్చువల్ గా అల్ట్రాన్ ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ అవెంజర్స్ 1 లో చితౌరి ఏలియన్స్ ఎర్త్ను అటాక్ చేసినట్టు ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద ప్రమాదం ఏర్పడితే అలాంటి సిచ్యువేషన్ లో ఫైట్ చేయడానికి అవెంజర్స్ మాత్రమే సరిపోరు. అందుకే టోనీ అల్ట్రాన్ ను అన్ని ఎబిలిటీస్ తో డెవలప్ చేశాడు. బట్ అది చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయ్యింది. ఒకవేళ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో విజన్ వచ్చిండకపోతే అల్ట్రాన్ ని ఆపడం, అంతం చేయడం ఎవ్వరి వల్ల అయి ఉండేది కాదు. అండ్ ఫైనల్ నంబర్ 1 టోనీ స్టాక్. ఎస్, అవెంజర్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సూపర్ పవర్ ఉండటం వల్ల వాళ్ళు సూపర్ హీరోస్ అయ్యారు. బట్ టోనీ స్టాక్ తన సూపర్ పవర్ ని తన ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసుకున్నాడు, సెల్ఫ్ గా అప్గ్రేడ్ అయ్యాడు. ఐరన్ మ్యాన్ 1 నుండి ఎండ్ గేమ్ వరకు టోనీ ఎన్నో ఇన్వెన్షన్స్, అప్డేట్స్, అప్గ్రేడ్స్, ఇంప్రూవ్మెంట్స్, మిస్టేక్స్ చేశాడు. తను చేసిన ప్రతి మిస్టేక్ నుంచి నేర్చుకుంటూ నిలబడ్డాడు. అండ్ హీఈస్ అ జీనియస్. ఐరన్ మ్యాన్ లో మీకు నచ్చే క్వాలిటీ అంటూ కింద కామెంట్ చేయండి. అండ్ మనం ఒక మైల్ స్టోన్ కు చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా అవుట్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై. ఓకే.